తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రోజు రోజుకు క్షీణించిపోవడంతో ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా బురద చల్లాలనే ఉద్దేశంతో బ్లూ ఫిల్మ్ల సమస్యను తెర మీదకు తీసుకొస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఏ విధమైన సమస్య లేకుండా తాము పాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు అండుకోకు పనులు లేకుండా పోయాయని అన్నారు. దీంతో పప్పు నాయుడుకు గల ఐటీడీపీ ద్వారా నీచ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఐటీడీపీ అంటే బ్లూ ఫిల్మ్ల తయారీ కంపెనీ అని, దానికి నిర్మాత చంద్రబాబు నాయుడు అని, దర్శకత్వం పప్పు నాయుడు అని తెలిపారు. దీని ద్వారా ఒకరి ఫోటోలకు వేరొకరి ఫోటోలు తొరగటం, వాటిని ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ లాంటి తెలుగుదేశం మీడియా ద్వారా ప్రచారం చేయించటం జరుగుతుందని అన్నారు. ఈ పత్రికలు, ఛానళ్లు పబ్లిసిటీ ఏజెన్సీలుగా పనిచేస్తున్నాయని చెప్పారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో వారు చేసిన అల్లరి అంతా ఇంతా కాదన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నెత్తి నోరు కొట్టుకుని అది నాది కాదంటే అది నీదే అంటూ ఈ పచ్చ మీడియా టీడీపీ నేతలు బురద చల్లుతున్నారని అన్నారు. మరి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఐటీడీపీ అంటే, ఐటీడీపీ అంటే బ్లూ ఫిల్మ్లు తయారు చేయటం, దానికి ఐటీడీపీనేమో నిర్మాత, దానికి దర్శకత్వం ఏమో లోకేష్ బాబు, తుప్పుగాడ పప్పుగాడు, పప్పుగాడేమో డైరెక్టర్గా ఈ బ్లూ ఫిల్మ్ని తీసి దాంట్లో హీరోలుగా ఫేస్లేమో మా వైసీపీ ఫేస్లు పెట్టుకుని మిగిలినటువంటి పాత్రలన్నీ కూడా మరి లోకేష్ పెట్టుకుంటున్నాడు తెలియదు, లేకపోతే చంద్రబాబు పెడుతున్నాడు తెలియదు, లేకపోతే ఇంకెవడైనా వాళ్ళ పార్టీలో వాళ్ళ పెడుతున్నారో తెలియదు, కానీ వాటిని మిక్స్ చేసి మ్యాచ్ చేసి